దొరకవు. ఏం చేశారంటే కమ్యూనిస్టులు సుదీర్ఘకాలం పాటు గవర్నమెంట్ అండర్లోకి తీసుకొచ్చారు అక్కడ పనులన్నీ కూడా. దాంతో విడిగా సంపాదించుకోవడం అంటే ప్రైవేట్ కంపెనీలు వస్తే జాబులు, దాని మీద వచ్చే ఆదాయాలు, దానివల్ల పెరిగే ఎదుగుదల, ఇది వాళ్ళు ఎంజాయ్ చేయలే. ప్రభుత్వం ఇచ్చే దాని మీదనే డిపెండ్ అవుతుంటారు. ఇక్కడ మీకు జగన్కి చంద్రబాబుకు ఉన్న తేడాదే. చంద్రబాబు నాయుడు దెబ్బతినడానికి కారణం, జగన్ ఇప్పుడు పెంచుకోవడానికి కారణం అదే. ఏంటంటే చంద్రబాబు విజన్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి తక్కువ వ్యయం, ప్రైవేట్ వ్యవస్థ ద్వారా ఎక్కువ ఆదాయం, ఎక్కువ లాభం అనేది ఆలోచిస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు పెద్దగా ఇవ్వాలి, చంద్రబాబు ఎప్పుడైనా ఇస్తాడా? ఆయన పవర్లో ఆయన అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ ఇది పట్టుకొచ్చింది. గవర్నమెంట్ పాత్రని పరిమితం చేస్తాడు ఆయన, ప్రైవేట్ పాత్రను పెంచి ఆ ప్రైవేట్ సంస్థలు నా వల్లే వచ్చినాయి అనే చెప్తాడు ఆయన. ఇప్పుడు హైటెక్ సిటీలో గవర్నమెంట్ ఏముంది అసలు? ఎల్ఎన్టీ టవర్ తప్పించి అది కూడా ఇప్పుడు ప్రైవేటే కదా, వాటి ఇట్లా చూసుకుంటే కనుక అక్కడ అన్నీ ఏంటి ప్రైవేటే కదా. ఏం చెప్తాడు? కంపెనీలన్నీ నాయే, నేను పెట్టించినాయి, నేను పెట్టించినాయి అని చెప్తాడు ఆయన. ఈయనేంటి, తద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, నో డౌట్. కంపెనీ వాడు చంద్రబాబు వల్ల నేను వచ్చానని చెప్పడు, అలాగే ఈయన చెప్పుకుంటే వెంటనే తప్పించి జనమేం ఫీల్ గారు, ఫీల్ అయితే అక్కడ తెలంగాణలో గెలవాలి కదా కారు. ప్రైవేట్ ఎదుగుదల బాగా జరిగింది, నో డౌట్. ఈయన చూసేది ఏంటి, దీర్ఘకాలిక విజన్లో ఆ డబ్బులు సంపాదించుకుంటుంది, 50,000 కోట్లు 60,000 కోట్లు అక్కడి నుంచి వస్తున్నాయి అంటే నా విజన్ వల్లే కదా అంటారు. జనం అది ఎంతవరకు తీసుకుంటారు? ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. అది అయిపోతుంది, అది చంద్రబాబు మైనస్ అయింది. ఇతను ఏం చేస్తాడు, పాత కాంగ్రెస్ లక్షణం లేదా మమతా బెనర్జీ లక్షణం, ప్రైవేట్ సెక్టార్ని తగ్గించి, ప్రైవేట్ సెక్టార్ అనేటువంటి ఒక వ్యాపారం దాంతో అసలు ఈయన పట్టించుకోడు. ఆ దోనాళ్ళు వస్తారు ఇప్పుడు ఇన్ఫోసిస్కి, ఇదే ఇన్ఫోసిస్ మొన్న వాళ్ళు ఓపెన్ చేశారు కదా, అదే గనక చంద్రబాబు హయాంలో అయితే